ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఊంజల సేవలో కామాక్షి సమేత కపిలేశ్వరుని అభయ ప్రదానం. ఆధ్యాత్మిక తన్మయత్వంలో మురిసిన తిరునగరి భక్తజనం. టీటీడీ ఆధ్వర్యంలో సుందరకాండ ప్రథమ సర్గ శ్లోక పఠనం పూర్తి. తిరుమలలో కొనసాగుతున్న చతుర్వేద పారాయణం. చాతుర్మాస్య దీక్ష స్వీకరించిన విశాఖ శారదా పీఠాధిపతులు. ఋషికేశ్ గంగానదిలో పుణ్యస్నానాలు, గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు. రేపు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి పుష్పయాగ మహోత్సవం. అప్పలాయిగుంటలో శాస్త్రోక్తంగా అంకురార్పణ. బజవాడ దుర్గమ్మకు తెలంగాణ భక్తుల బంగారు బోనం. అమ్మవారి సన్నిధిలో శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి. శేషాచల సానువుల పాదపీఠంలో తిరుపతిలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం ఊంజల సేవను అత్యంత వేడుకగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో ప్రతి సోమవారం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారికి ఊంజల సేవను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో శోభామానంగా అలంకరించిన ఆది దంపతులను ఊంజల మండపంలో ఏర్పాటు చేసిన ఊయలలో కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను నయన మనోహరంగా నిర్వహించారు. విశ్వశాంతి సౌభాగ్యమే ధ్యేయంగా తిరుమల తిరుపతి దేవస్థానం నిర్విఘ్నంగా సుందరకాండ పట్టణం చతుర్వేద పారాయణాలను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా నిత్యం సప్తగిరిలు వేద పారాయణం సుందరకాండ పట్టణంతో మారుమోగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న ఈ కార్యక్రమాలకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇందులో భాగంగా సోమవారం జరిగిన సుందరకాండ పట్టణంలో ముందుగా అన్నమాచార్య కళాకారుడు ఆలూరి రాజమోహన్ ఆలపించిన రామదాసు రచించిన భక్తి సంకీర్తనలు వీణుల విందుగా సాగాయి. దండ పాణి పలుకే బంగార మాయేనా, ఓ దండ పాణి పలుకే బంగార మాయేనా, పలుకే బంగార మాయే పిలచిన పలుకవేమి, పలుకే బంగార మాయే పిలచిన పలుకవేమి, కలలో నీ నామస్మరణ మరువ చకని తండ్రి పలుకే బంగార మాయేనా, ఓ దండ పాణి పలుకే బంగార మాయేనా. ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపల్ ఆచార్య కుప్పా శివసుబ్రహ్మణ్యం అవధాని శ్రీరామ ప్రార్థన, శ్రీ ఆంజనేయ ప్రార్థన, శ్రీ వాల్మీకి ప్రార్థన చేశారు. ఆపై ప్రముఖ పండితులు డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ సుందరకాండ శ్లోకాల సారాంశాన్ని వివరించారు. అనంతరం సుందరకాండ ప్రథమ సర్గలోని 200వ శ్లోకం నుంచి 210వ శ్లోకం వరకు పారాయణం చేశారు. సంకాశం సంకాశం సమీక్ష్యాత్మానం సమీక్ష్యాత్మానం ఆత్మవాన్ ఆత్మవాన్ నిరుంధంత నిరుంధంత మివాకాశం మివాకాశం చకార చకార మతిమాను మతిమాన్ మతిం మతిం కాయవృద్ధిం కాయవృద్ధిం ప్రవేగంచ ప్రవేగంచ మమ మమ దృష్ట్వైవ దృష్ట్వైవ రాక్షసాః రాక్షసాః మయి మయి కౌతూహలం కౌతూహలం కుర్యురితి కుర్యురితి మేనే మేనే మహాకపిః మహాకపిః.
ఇక శ్రీ పద్మావతి దేవి జన్మ నక్షత్రం ఉత్తరాషాఢ సందర్భంగా శ్రీస్తుతి పారాయణం, ఫలశ్రుతి, ధన్వంతరి ధ్యానం, నవగ్రహ ప్రార్థన, క్షమా ప్రార్థన, భగవత్ సమర్పణం, శ్రీవారి ప్రార్థన, శ్రీవారికి మంగళా శాసనాలను నిర్వహించారు. దీంతో నేటితో సుందరకాండలోని ప్రథమ సర్గ పూర్తయింది. ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి, అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో కూడా టిటిడి ఉద్యోగులు విశ్వమాన శ్రేయస్సును కాంక్షిస్తూ విధులను నిర్వహించడమే కాకుండా లోక సంక్షేమార్థం సంకల్ప దీక్షతో సుందరకాండ పారాయణం ప్రథమ సర్గను విజయవంతంగా పూర్తి చేశామని, జూలై 7వ తేదీన సుందరకాండ పారాయణం ప్రథమ సర్గలోని మొత్తం శ్లోకాలను పారాయణం చేయనున్నట్లు వివరించారు. భక్తులకందరికీ నమస్కారాలు. 62 రోజులు మనమంతా అవిచ్ఛిన్నంగా యోగ వాసిష్ట అంతర్గత విశూచిక మంత్రాన్ని, ధన్వంతరి మంత్రాన్ని, వివిధ శ్లోకాలను పారాయణం చేస్తూ స్వామివారిని మనకు దర్శనభాగ్యం కలిగించమని కోరుకోవడం జరిగింది. మన ఆర్తిని విన్నటువంటి స్వామివారు జూన్ 8వ తేదీ నుంచి భక్తులకు దర్శన ప్రాప్తి కలగజేశారు. జూన్ 8వ తేదీ నుంచి అవిచ్ఛిన్నంగా భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత భక్తిపూర్వకంగా సేవలు అందిస్తూ ఉన్నారు. ఈ కరోనా వైరస్ ఎంత ప్రమాదకరమైందో అందరికీ తెలుసు. అంత ప్రమాదకరమైనటువంటి కరోనా వైరస్ను కూడా లెక్క చేయకుండా మా తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది అందరూ భక్తులకు సేవలు అందిస్తున్నారు. మన దర్శనం ప్రతిరోజు కూడా జరుగుతూ ఉంది. సుందరకాండ ఈరోజు 26వ రోజు. సుందరకాండను మనం ముఖ్యంగా పఠనం చేయటానికి కారణం ఈ కరోనా వైరస్ను పూర్తిగా ప్రపంచం నుంచి పారద్రోలాలి అనేటువంటి ఒక కార్యదీక్షతో ఈ సుందరకాండను మనం పఠనం చేస్తూ ఉన్నాం. ఈ సుందరకాండ ప్రథమ సర్గ ఈరోజుతో పూర్తవుతూ ఉంది. మనం ప్రతిరోజు 10 శ్లోకాలు యావరేజ్గా మనం పఠించాం. ఈ కరోనా వైరస్ను పూర్తిగా రూపుమాపాలి అనేటువంటి కార్యదీక్షతో ఈ సుందరకాండ పఠనాన్ని మనం చేస్తూ ఉన్నాం. రేపు ఈ 210 శ్లోకాలను ఉదయం 7 గంటలకు యథావిధిగా ఇక్కడ ప్రారంభమై అవిచ్ఛిన్నంగా ఈ శ్లోక పారాయణం జరుగుతుంది. ఒక్కొక్క నిమిషానికి 3 శ్లోకాలు పూర్తవుతాయి. అంటే మనకు దాదాపు 70 నుంచి 85 నిమిషాల్లో మనం ఈ సుందరకాండ ప్రథమ సర్గ శ్లోకాలను మనం పఠించవచ్చు. ఈ శ్లోకాలన్నీ మంత్రాలే అని చెప్పి మనం చాలాసార్లు చెప్పుకున్నాం. కాబట్టి ఈ మంత్రాలను మీరు పఠిస్తే కోట్లాది మంది ప్రజలు తెలంగాణ, ఆంధ్రలో దాదాపు 1 కోటి మందికి పైగా ఈ మంత్రాలను పఠిస్తున్నారు. వరల్డ్ మొత్తం, ప్రపంచం మొత్తం పైన 6.5 అంటే 6.5 కోట్ల మంది ఈ మంత్రాలను పఠిస్తున్నారు. రేపు ఈ 6.5 కోట్ల మంది ఈ మంత్రాలను పఠించడం వల్ల ఈ మంత్ర శబ్ద తరంగాలు హనుమంత స్వామిని చేరుకుంటాయి. హనుమంత స్వామి మన దగ్గరనే ఉన్నాడు, ప్రతిరోజు మన దగ్గరికి వస్తున్నాడు, కాబట్టి ఆయన ప్రసన్నం అవుతాడు అని చెప్పేసి మనం విశ్వసిస్తున్నాం. అలాగే తిరుమలలోని రంగనాయక మండపంలో సోమవారం ఉదయం వేద పారాయణం కార్యక్రమం ఘనంగా జరిగింది. ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ఆధ్వర్యంలో వేద పండితులు కృష్ణ యజుర్వేదంలోని వ్యాధి నిరోధక మంత్రాలను పఠించారు. చతుర్వేదాలలోని లోకహితం, విషవ్యాధి నిర్మూలన మంత్రాలను ప్రతిరోజు పారాయణం చేస్తున్నారు. తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 46 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు, నిఘా భద్రతా అధికారులు చక్కటి ఏర్పాట్లతో దర్శనం కల్పించారు. అనంతరం శ్రీవాణి భక్తులు కొత్తగా పరికాయలు వద్ద ఏర్పాటు చేసిన ప్రసాదాల బల్ల నుంచి ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా నేటి నుంచి శ్రీవాణి భక్తులకు ప్రసాదాల కోసం అధికారులు చేసిన ప్రత్యేక ఏర్పాట్లను టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి పరిశీలించారు. అలాగే సామాన్య భక్తులు కూడా త్వరలో ఇలాంటి ఏర్పాట్లతో ప్రసాదాలను అందజేసే విధంగా చర్యలు చేపట్టే అంశాలపై ఆయన ఇతర అధికారులతో చర్చించారు. విశాఖ శ్రీ శారదపీఠం పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారు చాతుర్మాస్య దీక్ష స్వీకరించారు. రిషికేశ్లోని ఆశ్రమం సమీపంలో గంగానదిలో పుణ్యస్నానాలను ఆచరించి గంగాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత వ్యాస పూజలు జరిపారు. శ్రీకృష్ణుడు, వ్యాసుడు, దక్షిణామూర్తితో పాటు 45 మంది గురుదేవులను ఆరాధిస్తూ అర్చనలు చేశారు. సకల మానవాళికి శుభం చేకూరాలని
కరోనా రూపంలో వచ్చిన క్లిష్ట పరిస్థితులను అధిగమించడానికి ప్రతి ఒక్కరూ దైవ చింతనతో మెలగాలని శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు. ఈ కార్యక్రమంలో శారద పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి వారు పాల్గొన్నారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పుష్పయాగానికి అంకురార్పణ కార్యక్రమాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పుష్పయాగాన్ని నిర్వహించడం ఆనవాయితీ. మంగళవారం ఉదయం స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం పుష్పయాగాన్ని వైభవపేతంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులు నిర్వహించి పుష్పయాగానికి అంకురార్పణ చేశారు. కడప జిల్లా రాయచోటిలోని శ్రీ వీరభద్ర స్వామివారి ఆలయంలో శ్రీ భద్రకాళీదేవికి శాకంబరి పూజలను కనుల పండుగగా నిర్వహించారు. ఇందులో భాగంగా ముందుగా వీరభద్రుడిని రజత కవచం, స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి పూజలు చేశారు. ఆపై భద్రకాళీదేవి సన్నిధిని, అమ్మవారి దివ్యమంగళమూర్తిని వివిధ రకాల శాఖలతో మహాసుందరంగా కొలువు తీర్చి మహార్చనలను నిర్వహించారు. అనంతరం నివేదనలు, నీరాజన సమర్పణ పూర్తి చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఇక కడప జిల్లా తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఏకాంతంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆలయంలోని ముఖమండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పీఠంపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ చెన్నకేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పుష్పమాలల సహితంగా సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆపై శాస్త్రోక్తంగా షోడశోపచారాలు జరిపి ఆగమోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ధూపదీప నివేదనలు, కర్పూర హారతులతో ఆస్థానం సమర్పించారు. పంచభూతాల్లో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తిలో నెలవైన శ్రీ సర్వసంపత్త ప్రతేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష అభిషేకం నిర్వహించారు. ఆషాఢమాసం సోమవారాన్ని పురస్కరించుకుని స్వామివారికి పాలు, పెరుగు, తేనె తదితర పంచామృతాలతో అభిషేకాలు చేశారు. ఆ తర్వాత భక్తవత్సలని మల్లెపూలతో శోభామానంగా అలంకరించి అర్చనలు చేశారు. భక్తులు భౌతిక దూరం పాటిస్తూ మహాదేవుడిని దర్శించుకుని సేవించారు. అమ్మలగన్నమ్మ బజవాడ శ్రీ దుర్గమ్మ తల్లి ఆలయంలో ఆషాఢమాసం శాకాంబరి ఉత్సవాలు మహాపూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా గర్భాలయంలో వివిధ రకాల కాయగూరల దివ్యాలంకరణలో శాకాంబరిగా అనుగ్రహించిన కనకదుర్గాదేవికి శాస్త్రోక్తంగా పూజాదికాలను నిర్వహించారు. ఆపై యాగశాలలో వివిధ రకాల ద్రవ్యాలను హోమగుండంలో సమర్పిస్తూ పూర్ణాహుతి సమర్పణ చేశారు. అలాగే తెలంగాణ బోనాల మహంకాళి ఉమ్మడి ఆలయాల కమిటీ ఆధ్వర్యంలో బజవాడ దుర్గమ్మకు బోనం సమర్పణ కార్యక్రమం భక్తుల సంభరితంగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నుంచి కమిటీ సభ్యులు, భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో పావన కృష్ణమ్మ ప్రవహించే విజయవాడ నగరం ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. ఆపై దుర్గమ్మకు తొలుత బంగారు కుండలో బోనం సమర్పించి మొక్కులు తీర్చుకుని ఆపై శాకాంబరిగా కటాక్షించిన అమ్మవారిని దర్శించుకుని పునీతులయ్యారు. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలోని శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దివ్య సన్నిధి ఆషాఢమాస పూజలతో పరిమళించింది. ఆషాఢమాసోత్సవాలను పురస్కరించుకుని స్వామివారి సన్నిధిలో మృత్యుంజయ హోమాన్ని వేదోక్తంగా నిర్వహించారు. ముందుగా ఉపాలయంలో కొలువు తీరిన శ్రీ వనదుర్గాదేవి అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో శాకాంబరిగా అలంకరించారు. తర్వాత ఆలయ ఆవరణలోని యాగశాలలో చండీ సహిత ప్రత్యంగిర హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. కొండ దిగువన గల శ్రీ కనకదుర్గ అమ్మవారితో పాటు అన్నవరం గ్రామదేవత నేరేళ్లమ్మవారిని శాకాంబరిగా అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు భౌతిక దూరం పాటిస్తూ అమ్మవార్లను దర్శించుకుని పునీతులయ్యారు. చారిత్రాత్మక ఓరుగల్లు నగరంలో ఆశ్రిత భక్తవత్సలునిగా స్వయంభూ దేవతగా అభయప్రదానం చేస్తున్న శ్రీ భద్రకాళీదేవి ఆలయంలో ఆషాఢమాసం శాకాంబరి ఉత్సవాలు నేత్రపర్వంగా ముగిశాయి. 15 రోజుల పాటు వైభవపేతంగా సాగిన అమ్మవారి శాకాంబరి ఉత్సవాల్లో ఒక్కో రోజు ఒక్కో పరిక్రమ అలంకరణలో కొలువు తీరి పూజలందుకున్నారు. ఇందులో భాగంగా ఆఖరి రోజున అమ్మవారు సకల లోకాలను పోషించే శ్రీ శాకాంబరి మాతగా కటాక్షించారు. వివిధ రకాల కాయగూరలు, పండ్లు, ఆకుకూరలతో సుందర సుమనోహరిణిగా భద్రకాళీదేవిని అలంకరించి శాస్త్రోక్తంగా కుంకుమార్చనలు, శ్రీచక్రార్చనలను పూర్తి చేసి ధూపదీప నివేదనలు అందజేశారు. అనంతపురం సమీపంలోని శారదానగర్లో నెలవైన శ్రీ శృంగేరి శంకర మఠంలో ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామునే శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారితో పాటు ఆది శంకరాచార్యుల వారికి విశేష ఉపచారాలు చేశారు. తర్వాత స్వర్ణాభరణాలు, రుద్రాక్షమాలలు, పుష్పమాలలతో అలంకరించి ఋత్విక్కులు శివపంచాక్షరి పఠిస్తుండగా వివిధ పుష్పాలు, బిల్వపత్రాలతో అర్చనలు చేసి మహామంగళ హారతులు సమర్పించారు.
పరిమిత సంఖ్యలో భక్తులు ఈ పూజాదికల్లో పాల్గొని స్వామిని సేవించారు. తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా నాచారం గుట్టపై వెలసిన లక్ష్మీ నృసింహస్వామివారి క్షేత్రం ఉత్సవ కాంతులను వెదజల్లింది. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో కొలువు తీరిన గణపతి, పార్వతి, సూర్యనారాయణ స్వామి, విష్ణుమూర్తులకు శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత బిల్వపత్రాలతో మహాదేవుని అర్చించి మంగళహారతులు సమర్పించారు. ప్రకాశం జిల్లా సంతపేటలో గల వైకుంఠ మందిర ప్రాంగణంలో ప్రతిష్ఠితమైన గురుదేవులకు గురు పౌర్ణమిని పురస్కరించుకుని విశేష అలంకరణ చేశారు. శ్రీ దత్తాత్రేయ స్వామిని వివిధ రకాల పుష్పాలతో చూడ చక్కగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. అలాగే శ్రీ ఆదిశంకరులను, రామానుజాచార్యుల వారిని, రమణ మహర్షి, స్వామి వివేకానంద, రాఘవేంద్ర స్వామి వార్లకు విశేష అలంకరణలు చేశారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పట్టణంలోని శ్రీ పురంధరదాసుల వారి విగ్రహం వద్ద భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భజన మండలి సభ్యులు నామ సంకీర్తనలను ఆలపించారు. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయంలోని శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ముందుగా వినాయకునికి పూజలు చేసి మంగళహారతులు సమర్పించారు. ఆ తర్వాత స్వామివారికి జలాభిషేకం, రుద్రాభిషేకం, పంచామృతాభిషేకాలు నిర్వహించి బిల్వార్చనలు చేశారు. మహామంగళహారతులు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు ఆదిదేవుని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో సేవించారు. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం చదువుల తల్లి సరస్వతీదేవి కొలువైన బాసరలో గురు పౌర్ణమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద భారతి పీఠం పీఠాధిపతి విద్యానందగిరి ఆధ్వర్యంలో పలు వైదిక క్రతువులు జరిపారు. తర్వాత మహాసరస్వతి యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. చారిత్రక ఓరుగల్లులోని వివిధ ఆలయాలు శాకంబరి ఉత్సవాలు, ఆషాఢ మాసోత్సవాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. గోపాలపురంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి శాకంబరి అలంకరణ, శ్రీ సిద్ధేశ్వర స్వామివారికి అభిషేకం, శృంగేరి శంకరమఠంలో సత్యనారాయణ స్వామివారి వ్రతాలను ఆచరించారు. ఆ విశేషాల సుమధుర మాలిక మీకోసం. వరంగల్లోని గోపాలపురంలో వెలిసిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారు శాకాంబరిగా దర్శనమిచ్చారు. వేకువజామునే శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత శ్రీ మహాలక్ష్మీదేవితో పాటు సన్నిధిలో కొలువైన శ్రీ విజయ గణపతి, మహాసరస్వతి, దుర్గాదేవులను వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో అలంకరించి శాకాంబరి పూజలు చేశారు. భక్తులు భౌతిక దూరం పాటిస్తూ అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. అలాగే వరంగల్లోని చారిత్రక శ్రీ సిద్దేశ్వర స్వామివారి దేవాలయంలో లోక కళ్యాణార్థం స్వామివారికి విశేష అభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అభిషేక ప్రియుడైన శ్రీ సిద్దేశ్వర స్వామిని పలు రకాల విశేష ద్రవ్యాలతో అభిషేకించారు. తర్వాత పుష్ప శోభితంగా అలంకరించి హారతులు అందజేశారు. అలాగే ఆలయ ప్రాంగణంలోని శ్రీ భవానీ అమ్మవారిని శాకాంబరిగా అలంకరించి మహాహారతి సమర్పించారు. ఇక వరంగల్లోని శ్రీ శృంగేరి శంకరమఠంలో లోక కళ్యాణార్థం సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. ముందుగా దేవాలయంలో కొలువైన శ్రీ శారద అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ఆలయ ప్రాంగణంలో వేదికను ఏర్పాటు చేసి సత్యనారాయణ స్వామి ప్రతిమను కొలువు తీర్చారు. ఆపై పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ సత్యనారాయణ వ్రతాన్ని శ్రద్దాభక్తులతో పూర్తి చేశారు. భక్తులు సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమంలో పాల్గొని సత్యదేవుని కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయానికి అనుబంధంగా వెలిసెల్లుతూ తాతగుడిగా ప్రసిద్ది చెందిన శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక తిరుకళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారి దివ్యమూర్తులను సర్వాభరణ భూషితంగా కనుల పండుగగా అలంకరించి ప్రత్యేక పీఠంపై వేంచేపు చేశారు. ఆపై అర్చకులు ఆగముక్తంగా పలు రకాల వైదిక క్రతువులను పూర్తి చేసి శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం ధూపదీప నివేదనలు, కర్పూర హారతులను అందజేశారు. ఇక ఇటు భద్రాద్రి రామయ్యకు తొలి పూజలు నిర్వహించిన గిరిజన మహాభక్తురాలు పోకల దమ్మక్క సంస్మరణ దినోత్సవాన్ని దేవస్థానం ఘనంగా నిర్వహించింది. ఏటా గురు పౌర్ణమి రోజు దమ్మక్క ఆధ్యాత్మిక యాత్రను జరపడం ఆచారంగా వస్తోంది. ఈ సందర్భంగా పోకల దమ్మక్క భక్త రామదాసు విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్రను ప్రారంభించారు. ప్రకాశం జిల్లా కనిగిరిలోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు వైభవపేతంగా జరిగాయి. ఈ సందర్భంగా త్రిమూర్తి స్వరూపుడు శ్రీ దత్త భగవానుల వారికి పుష్పార్చన, దత్త అష్టక పారాయణం తదితర కార్యక్రమాలను నిర్వహించారు.
అలాగే స్వామివారి ఉత్సవమూర్తికి ప్రత్యేకంగా ఆరాధనలు పూర్తి చేసి మంగళహారతులు సమర్పించారు. కర్నూలు జిల్లాలోని సుప్రసిద్ధ శైవధామం మహానంది క్షేత్రంలో ఆషాఢ మాసం శాకంబరి పూజలు నయన మనోహరంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ కామేశ్వరి దేవి తల్లి సన్నిధానాన్ని అరటిగెలలు మామిడి తోరణాలతో ఆకుపచ్చని హరిత వర్ణంగా తీర్చిదిద్దారు. ఇక భక్తులు గర్భాలయంలో శాకంబరి దేవిగా అనుగ్రహిస్తున్న శ్రీ కామేశ్వరి దేవిని దర్శించుకుని పునీతులయ్యారు. అలాగే ఇటు కర్నూలు జిల్లా పార్నపల్లిలోని శ్రీ సంగనాదేవి సమేత సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు పంచామృతాభిషేకం ఆగమోక్తంగా జరిగింది. ముందుగా నిత్య కైంకర్యాలను పూర్తి చేశారు. ఆపై సూర్యనారాయణుడి అష్టకం ఆదిత్య హృదయ పారాయణాదులతో శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం పుష్పమాలలతో అలంకరణ చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. తిరుమలలోని నాదనీరాజన మండపంలో వాగ్గేయకార వైభవం వీణులు విందుగా సాగుతోంది. కరోనా వైరస్ నివారణార్థం తిరుమల తిరుపతి దేవస్థానం వివిధ వైదిక క్రతువులను భక్తి సంగీత నృత్య కార్యక్రమాలను నిర్విఘ్నంగా కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం అన్నమయ్య విన్నపాలు కార్యక్రమం భక్తులను అలరించింది. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఎం కవిత ఆర్ శ్యామ్ కుమార్ బృందం ఆలపించిన పలు సంకీర్తనలు భక్తులను భక్తి పారవశ్యంలో ఓలలాడించాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.